వెల్కమ్ టు అవర్ ఛానల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు ఈ వాటర్ మీద ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నామని మీకు చెప్పాను కదా లాస్ట్ టైం ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఇది సెకండ్ వీడియో పోయిన వీడియోలో వాటర్ నాణ్యత ప్రమాణాలు అయితే ఈ జనంలో ఎందుకు అవేర్నెస్ వచ్చింది ఏలూరు ఇన్సిడెంట్ ఏలూరు ఇన్సిడెంట్తో తెలుగు రాష్ట్రాల్లో రెండు కూడా ఉలిక్పడటం దీని మీద ఫోకస్ పెట్టడం వాటర్ గురించి తెలుసుకోవటం అనే ప్రాసెస్ మొదలైంది కాబట్టి ఇప్పుడు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయటం జరుగుతుంది సో ఈ రెండో వీడియోలో మనకు మనం అసలు మనం ఎన్ని రకాల వాటర్ మనకు అందుబాటులో ఉంది ఏ వాటర్లు తాగుతున్నా ఆ వాటర్ యొక్క నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది మనం తెలుసుకోవడం ఎలాగా అనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఇంతవరకు మనం మన ఆ వాటర్ గురించి ఏమీ తెలియకుండానే మనం ఆర్ఓ వాటర్ అంటే సేఫ్ అనే ఒకే ఒక అభిప్రాయంతో మనం ఆ టిన్లు తెచ్చుకోవటం కానీ లేదంటే ఆర్ఓ ప్లాంట్ పెద్దది పెట్టుకోవడం కానీ లేదంటే హౌస్ హోల్డ్ లెవెల్లో చిన్న ఆర్ఓ ప్లాంట్ పెట్టుకోవడం కానీ మొత్తం ఆల్మోస్ట్ సమాజం అంతా కూడా ఆర్ఓకి షిఫ్ట్ అయ్యే క్రమంలో ఉంది అదేవిధంగా ఇంకా కొంతమంది డబ్బున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అని చెప్పేసి అవి కొత్త కొత్తవి వస్తున్నాయి అందులోకి షిఫ్ట్ అవుతున్నారు అయితే ఇప్పుడు మనం బేసిక్గా మనం తాగే వాటర్ గురించి తెలుసుకున్న తర్వాత ఆ నెక్స్ట్ లెవెల్కి ఎలా వెళ్ళాలి నెక్స్ట్ లెవెల్ మంచిదా చెడ్డదా అనేది మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ వీడియోలో మనకు అందుబాటులో ఉన్న వాటర్ యొక్క నాణ్యత ప్రమాణంలో ఎలాగనేది తెలియజేస్తాను సో ముందుగా మనకి మూడు రకాల వాటర్ మెజారిటీ ఆఫ్ పీపుల్ తాగుతున్నారు అంటే ఏంటి ఒకటి ఏంటంటే ప్రతి ఇంటికి ఒక బోర్ ఉంది ఆ బోర్లో నుంచి మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్ మనం వేరే 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 పనులంటే స్నానాలకి లేకపోతే బట్టలు వాష్ చేసుకోవటానికి గిన్నెలు కడుక్కోవటానికి దీనికి మనం వాడుతున్నాం బోర్ వాటరు కొంతమంది దీన్ని ఆర్ఓ అంటే రివర్స్ ఆస్మాసిస్లో ట్రీట్ చేసి అది తాగుతున్నారు రెండోది ఈ ఈ ఆర్ఓ వాటర్ ఎక్కడో ఎవరో ఆర్ఓ ప్లాంట్లు పెట్టి టిన్నీళ్ళ ద్వారా అమ్ముతుంటే మనం అది తాగుతున్నాం అదేవిధంగా మున్సిపల్ వాటర్ ఈ మున్సిపల్ వాటర్ అనేది ఏంటంటే ప్రతి గ్రామంలోను ప్రతి టౌన్లోను ప్రతి కార్పొరేషన్లో అంటే సిటీస్లో కూడా గవర్నమెంట్ కోట్లు ఖర్చు పెట్టి ఈ పల్లెటూరులలో ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు పెట్టారు అలాగే సిటీస్ టౌన్స్ సిటీస్లోను పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని పెట్టారు పెద్ద పెద్ద వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టారు సో వీటిలన్నింటిలోనూ ఎంతో కష్ట నష్టాలకు వచ్చి కోట్లు ఖర్చు పెట్టి రకరకాల టెస్టులు చేసి అండర్ గ్రౌండ్ పైప్ లైన్ల ద్వారా ఆ వాటర్ ట్రీటెడ్ వాటర్ అంటే అండి అక్కడ గోదావరి నుంచి కానీ కృష్ణ నుంచి కానీ ఇంకా రకరకాల సోర్సెస్ నుంచి లేదు బోర్ల నుంచి కానీ తీసి నాణ్యమైన నీరు మనకి ఇళ్ళకి చేరుస్తుంటే మనం దాన్ని రకరకాల అంటే కేవలం అప్పుడప్పుడు కొంచెం మురికి వస్తుందనే ఒకే ఒక కారణంతో లేదంటే కొంచెం స్మెల్ వస్తుందనే ఒకే ఒక కారణంతో మనం దాన్ని అవగాహన లేకుండా పక్కన పడేసి మనం ఈ ఆరో వాటర్ తాగుతున్నాం అందరం కూడా అంటే ఏంటి ఒక పక్క డబ్బులు ఖర్చు అవుతుంది ఇక్కడ డబ్బులు మనం గవర్నమెంట్ ఖర్చు అవుతుంది ఇక్కడ మనకు ఖర్చు అవుతుంది అయితే ఈ ఆరో వాటర్ మంచిగా లేదనేది బ్రీఫ్గా మీకు చెప్తాను ఇప్పుడు మనం అనుకున్నాం కదా ఇందాక దీని ముందు వీడియోలో టీడీఎస్ పిహెచ్ క్లోరో క్లోరిన్ ఈ మూడే మన టీడీఎస్ పిహెచ్ క్లోరిన్ ఈ మూడే మనం చెక్ చేసుకోవాలి ఇంట్లో ల్యాబరేటరీలు పక్కన పెట్టండి సో ఈ మూడు ఆరో వాటర్లో యాభై అరవై ఉంటుంది కాబట్టి ఇది తప్పు ఆరో వాటర్లో టీడీఎస్ తక్కువ ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే మనకి మన బాడీకి కావాల్సిన మినరల్స్ అందనందు వల్ల మన బోన్స్ యొక్క డెన్సిటీ తగ్గిపోతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మరి మనం అంటే చాలా కాలం నుంచి మనం దాదాపు ముప్పై నలభై ఏళ్ళు బావిల్లో వాటర్ ఆ వాటర్ ఈ వాటర్ మంచి వాటర్ తాగి ఓన్లీ గత పది పది పదిహేను సంవత్సరాలుగానే ఆరో వాటర్ తాగుతున్నాం మరి ఇప్పుడు మన పిల్లలు పిల్లలు నెక్స్ట్ జనరేషన్ చూడండి వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు ఆరో వాటర్ తాగితే వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ బోన్స్ దృష్టి ఎలా ఉంటుంది భవిష్యత్తులో వాళ్ళకి వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయి అనేది మనం ఇప్పుడు చెప్పగలమా చెప్పలేము అందువలన దయచేసి మనం అందరం కూడా ఇవి అర్థం చేసుకోవాల్సిన పాయింట్లు రెండోది ఇప్పుడు ఈ ఆర్ఓ వాటర్ మంచిది కాదని చెప్తున్నాం మున్సిపల్ వాటరు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కొంతమంది ఇప్పుడు చెప్పాను కదా ఈ ముందు వీడియోలో ఒక మూడు కొనుక్కోవాలని చెప్పాం ఇందులోనే పిహెచ్ అండ్ క్లోరిన్ మెజరింగ్ మాన్యువల్ మెజరింగ్కి కావాల్సిన లిక్విడ్స్ ఉన్నాయి ఇది టీడీఎస్ డిజిటల్ మీటర్ సో ఈ మూడు ఎంత అవుతుంది మనకు వెయ్యి రూపాయల లోపే అమెజాన్లో దొరుకుతాయని ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పాం కొంతమంది ఆల్రెడీ తెప్పించుకున్నారు తెప్పించుకుని వాళ్ళు టెస్ట్ చేసి ఇప్పుడు హైదరాబాద్లో కొంతమంది టెస్ట్ చేశారు టెస్ట్ చేస్తే ఈ ఈ మున్సిపల్ వాటర్ టెస్ట్ చేస్తే టీడీఎస్ దాదాపు రెండు వందల నుంచి మూడు వందల రీడింగ్ వస్తుంది అదేవిధంగా ఈ పిహెచ్ఈ పిహెచ్ సెవెన్ నుంచి ఎయిట్ మధ్యలో ఉంటుంది అంటే ఏంటి ఆల్కలీన్ వాటర్ రెండోది క్లోరిన్ క్లోరిన్ మనం టెస్ట్ చేసుకుంటే పాయింట్ ఉండాలి ఒకవేళ లేకపోయినా కూడా మనం కలుపుకోవచ్చు క్లోరిన్ అంటే ఏం లేదు సోడియం హైపో క్లోరైట్ అని ఒక లిక్విడ్ ఉంది అది కూడా చాలా చీప్ లిక్విడ్ క్లోరిన్ అది ఒకవేళ క్లోరిన్ లేకపోతే ఒక రెండు రాపులు మనం క్లోరిన్ వేసుకుంటే ఆటోమేటిక్గా డిజిన్ఫెక్ట్ అయిపోతుంది అది పెద్ద ఇష్యూ కాదు మనకి మెయిన్ ఇష్యూ ఏంటంటే పిహెచ్ టీడీఎస్ ఈ పీహెచ్ టీడస్ హైదరాబాద్లో ఎక్సలెంట్గా ఉంది మనం ఆ నేడు ప్లేస్కి వెళ్తే నేడు ప్లేస్లో చూస్తే అక్కడ కూడా బాగుంది అంతా కూడా ఆల్కలీన్ వాటర్ టీడీఎస్ చూస్తేనేమో రెండు వందలు నూట యాభై మూడు వందలు ఈ మధ్యలోనే ఉంటుంది సో ఇంత మంచి వాటర్ని మనం కోల్పోతున్నాం ఒక విధంగా మన అపోహలతోటి తోటి అపోవాల్తో కోల్పోయి మనం ఆరో ఆర్డర్ తాగుతున్నాం సో ఇప్పుడు ఏంటంటే ఆరో ఆర్డర్ మన చాలామంది ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు ఆరో ఆర్డర్ తగితే బోన్సీ తగ్గిపోతుందని చూసాక మాకు ఐడియా ఉందండి కానీ ఇప్పుడు ఈ ప్రమాణాలు ఈ సపోర్టింగ్ డేటా లేక మేము దాన్ని సీరియస్గా తీసుకోలేకపోతున్నాం ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత మాకు ఇప్పుడు ఐఎస్ కోడ్ టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాష్ టూ జీరో వన్ టూ ప్రకారం ఇవి ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇప్పుడు మేము డెఫినెట్గా ఈ మూడు కొనుక్కుంటామని వాళ్ళు చెప్పడం జరుగుతుంది జరిగింది సో అదేవిధంగా ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే బోర్ వాటర్ వద్దాం ఇప్పుడు ఈ బోర్ వాటర్ని ఏమవుతుందంటే ఎక్కువ భాగం బోర్లలో అంటే చాలా తక్కువ కొన్ని బోర్లలో ఫైవ్ హండ్రెడ్ లోపు ఉంటుంది అది ఓకే అయితే ఏ బోర్ అయినా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఒకసారి ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఏది వాటర్ ఎనాలిసిస్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఎవరు మెయింటైన్ చేస్తున్నారు అవి మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు ప్రతి సబ్ డివిజన్లోనూ ఒక్కొక్క ల్యాబొరేటరీ పెట్టారు అంటే ఏంటి సుమారుగా జిల్లాకి ఒక ఐదు ఆరు ల్యాబొరేటరీలు ఉంటాయి అలాగే పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దగ్గర ల్యాబొరేటరీలు ఉన్నాయి అదేవిధంగా మన ఐపీఎం ఐపీఎం ఏంటి ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రివెంటివ్ మెడిసిన్ అని అది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సో దాంట్లో వాళ్ళ ల్యాబొరేటరీస్ ఉన్నాయి సో ఇన్ని ల్యాబొరేటరీస్లో ఏదో ఒక ల్యాబోరేటరీకి అలా ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ల్యాబొరేటరీస్ ఉన్నాయి మనం బోర్ వాటర్ మీ ఇంట్లో ఎవరింట్లో బోర్ ఉన్నా కూడా మీరు దయచేసి ఒక రెండు లీటర్లు నీరు ఈ ఈ ల్యాబొరేటరీకి నేను చెప్పిన ల్యాబొరేటరీలకంటే అండి ఆర్డబ్ల్యూఎస్ ల్యాబొరేటరీ కానీ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ కానీ లేదంటే ఈ ఐపీఎం వాళ్ళ లాబొరేటరీ కానీ పంపించి ఈ బోర్ వాటర్ ఎనాలిసిస్ తెచ్చుకోండి ఈ ఎనాలిసిస్లో ఏమవుతుందంటే టీడీఎస్ పిహెచ్ క్లోరిన్ కాకుండా ఇంకా హార్మ్ఫుల్ కెమికల్స్ కొన్ని ఉండే అవకాశం ఉన్నాయి ఎగ్జాంపుల్ లెడ్ ఆర్సెనిక్ అదేవిధంగా ఇవన్నీ ఏది అదర్ కెమికల్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట ఫ్లోరైడ్ సో ఇప్పుడు మీకు ఇది ఈ కోడ్ కాపీలో అవన్నీ ఉంటాయి అన్నమాట ఈ మూడు కాకుండా మిగిలియన్ని ఇవన్నీ రాయటం వీలు కాబట్టి నేను రాయలేదు అందువలన మీకు మీరు కామెంట్స్లో కనుక మాకు ఈ ఐఎస్ కాపీ కావాలంటే కనుక నేను మీకు వాట్సాప్ చేస్తాను కామెంట్స్లో మీరు అడిగితే కనుక సో ఇది దగ్గర పెట్టుకుంటే ఇవన్నీ మీరు ఇంటి వద్ద చెక్ చేసుకోవచ్చు ఈ మిగిలియన్నీ మీకు ల్యాబ్రటరీకి పంపిస్తే వాళ్ళు ఇస్తారు ఒక్కసారి టెస్ట్ చేస్తే మీకు ఆల్మోస్ట్ మార్పు ఉండదు ఆ ల్యాబ్రటరీ ఆ రిపోర్ట్ రిపోర్టు ఆ బోర్కీ వరకు ఎప్పుడూ అప్లై అవుద్ది అదే మారదు సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను చెప్పేయండి చాలా చాలా చిన్న విషయాలు మనం బాగా శ్రద్ధ చేసే విషయాలు అందువల్ల మనం మారాలి మనం ఎందుకని మన పిల్లల దృష్ట్యా మన పిల్లల భవిష్యత్తు దృష్ట్యా మనం మారాలి మన బోర్ వాటర్ టెస్ట్ చేసుకుంటే అది సూటబుల్ అయితే ఇంకా అందుకంటే అదృష్టం లేదు రెండోది ఈ ఆర్ఓ వాటర్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో మీకు ఆల్రెడీ ఆర్ఓ మిషన్లు కొనుక్కుంటే ఆర్ఓ ఎవరైతే పెట్టారో వాళ్ళని పిలిచి అడగండి మాకు హండ్రెడ్ ఎబవ్ టీడీఎస్ లేకపోతే మాకు కుదరదు మీరు దాన్ని అడ్జస్ట్మెంట్ చేయండి అంటే వాళ్ళు ఏదో సో మెథడ్స్ ఉన్నాయి దానికి అవి చేస్తారు ఇది అది కరెక్ట్ చేయండి అదేవిధంగా బెస్ట్ ఏంటంటే మున్సిపల్ వాటర్కి వెళ్ళండి మీకు ఖర్చు లేదు సేఫ్ ఎందుకని ఆల్ వాటర్ మున్సిపల్ వాటర్ ఆల్మోస్ట్ సెవెన్ టు ఎయిట్ పీహెచ్ నేను ఎక్కడ చూసినా ఉంటుంది రెండోది టీడీఎస్ కూడా బాగుంటుంది అన్నమాట అందువల్ల ఏంటంటే ఐ అడ్వైజ్ యూ టు గో ఫర్ మున్సిపల్ వాటర్ డోంట్ స్పెండ్ అన్నెసరీలీ ఆన్ ఆర్ఓ ఈ ఆర్ఓ వలన చాలా చాలా అనర్ధాలు ఉన్నాయని చెబుతున్నారు నాకు ఫోన్లు చేసే వాళ్ళందరూ కూడా మాకు మోగాళ్ళు నొప్పులు వచ్చేస్తున్నాయండి ఆర్ఓ మానేసిన తర్వాత తగ్గిపోతున్నాయని చాలామంది చెప్పారు సో ఒక ఆయన అయితే మా పిల్లల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడమే సరిపోతుందండి దీని గురించి తర్వాత మేము ఆ వాటర్ సోర్స్ మార్చిన తర్వాత మాకు తగ్గిపోయిందండి ఇప్పుడు అసలు వాటర్ హాస్పిటల్కే వెళ్ళలేదని చెప్తున్నారు అందువలన ఇప్పుడు మనకు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ మీ అందరికీ కూడా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి కాబట్టి దయచేసి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ మీకు ఏం చేయాలనేది మళ్ళీ చెప్తున్నాను దిస్ ఈజ్ ది ఐఎస్ కోడ్ ఇందులో వాటర్ యొక్క నాణ్యత ప్రమాణాలన్నీ దీనిలో ఉన్నాయి ఇది మీకు అడిగితే కనుక కామెంట్లో కావాలని అడిగితే నేను మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తాను దిస్ ఈజ్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ పాయింట్ ల్యాబొరేటరీస్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబొరేటరీస్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీస్ అండ్ ఐపీఎం ల్యాబొరేటరీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి ప్రైవేట్ ల్యాబొరేటరీస్ సో ఈ మీ బోరున్న ప్రతి వాళ్ళు కూడా ఒక రెండు లీటర్ల వాటరు ఈ బోర్ వాటర్ తీసుకుని ఆ ల్యాబొరేటరీలో చెక్ చేసి ఆ రిజల్ట్ చూసుకోండి ఆ రిజల్ట్ దీంతో పోల్చుకోండి అబ్జెక్షన్ అంటే హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటే దానికి ఏం చేయాలనేది మనం ఎక్స్పర్ట్లను అడగాలి ఎక్స్పర్ట్లు చెప్తారు ఇది తాగొచ్చా తాగకూడదా దాన్ని ఎలాగ రిమూవ్ చేయాలి అనేది చెబుతారు లేకపోతే మూడోది ఏంటంటే మన కంట్రోల్లో మనం ఇంటి దగ్గర చేసుకోవడానికి టీడీఎస్ మీటర్ పిహెచ్ మీటర్ క్లోరోస్కోపు అంటే ఈ మూడు వెయ్యి రూపాయల లోపు ఖర్చు ఉంటుంది వెయ్యి రూపాయలు ఆన్లైన్ అమెజాన్లో ఆన్లైన్లో నేను తెప్పించుకున్నాను మీరు కూడా దయచేసి ప్రతి కుటుంబం కూడా అమెజాన్లో తెప్పించుకోండి మీరు టెస్ట్ చేసుకోవడమే కాకుండా మీ చుట్టుపక్కల వాళ్ళు కూడా టెస్ట్ చేసి దీని మీద నాలెడ్జి పెంచండి అవేర్నెస్ క్రియేట్ చేయండి గైడెన్స్ ఇవ్వండి అదేవిధంగా ఇప్పుడు ఈ క్లోరిన్ లిక్విడ్ క్లోరిన్ కనుక మున్సిపల్ వాటర్లో లేకపోతే కనుక సోడియం హైపోక్లోరైడ్ అనే ఒక లిక్విడ్ క్లోరిన్ ఉంది అది ఒక డిస్ట్రిబ్యూటర్ గారితో మాట్లాడడం ఆయన అందరికీ సప్లై చేస్తానని చెప్పారు సో దానికి చాలా యూజెస్ ఉన్నాయి అవన్నీ తర్వాత వీడియోస్లో చెప్తాం ఇంకా సిరీస్లు చాలా వస్తాయి వీడియోలు వాటర్ మీద ఫైనల్గా నా కోరిక ఏంటంటే ప్రతి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి కుటుంబం దీని గురించి ఈ ప్రాసెస్ అంత గురించి తెలుసుకోవాలి ఈ వంద లోపు టీడీఎస్ ఉన్నది తాగకూడదు అదేవిధంగా ఆల్కలైన్ వాటర్ తాగాలి మనం బోర్ వాటర్ ట్రెష్ చేసుకోవాలి సో ఇవన్నీ మీరు పాటిస్తారని ఆశిస్తూ ఈ అవకాశాన్ని అంటే ఏంటి ఇంత ఇంపార్టెంట్ కంటెంట్ జనంలోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు షేర్ దిస్ కంటెంట్ టు ఆల్ ద ఫ్యామిలీస్ అండ్ విత్ దిస్ ఐ హమ్ క్లోజింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్